హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నాయిస్ నుంచి చాలా స్మార్ట్ వాచెస్ అయితే వచ్చాయి. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పైన ఉన్న స్మార్ట్ వాచ్లు నాకు ఎప్పుడూ ముందే వచ్చాయి. నేనైతే వీడియో చేయలేదు, ఇండివిజువల్గా వీడియో చేయడం ఎందుకు అని చెప్పేసి కింద వచ్చేసి మీకు ఈ కింద ఉన్న రో మొత్తం మూడు వాచ్లు అనేది అన్ని వేరియంట్స్ మనకి రీసెంట్గా అయితే సెండ్ చేశారు. అన్నింటిని కలిపి అట్లీస్ట్ ఒక వీడియోలో చేయమని అయితే అడిగారనమాట. సో అందుకని ఈరోజు వీడియోలో మీకు ఆ పాతవి ఇవి అన్నీ కలిపి 1400 రూపాయల నుంచి 4500 వరకు నాయిస్లో ఏ ఏ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. బట్ కొన్నిటిని అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను, ఏవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ డిస్ప్లేతో వస్తున్నాయి, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోని మీరు పూర్తిగా ఒక ప్రమోషనల్ వీడియో లాగానే కన్సిడర్ చేయండి. ఇది ఒక ఇన్డెప్త్ రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే కాదు. సో జస్ట్ మీకు ఓవర్ వీడియో అని చెప్పుకోవచ్చు. మీకు జ్ఞానం తేవడానికి తప్పితే ఇది రివ్యూలా కన్సిడర్ చేసి అయితే నేను పర్చేస్ చేయమని మీకు అయితే చెప్పను. సో ఫస్ట్ థింగ్ అయితే గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ మనకి నాయిస్ స్క్రూ అనమాట, ఇది వచ్చేసి మనకి 1400 రూపాయలకు వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి నాయిస్ ఫిట్ ఫ్యూజ్ అయితే వస్తుంది, ఇది వచ్చేసి మనకి 1500 రూపాయలకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి నాయిస్ ఫిట్ ఫ్యూజ్ ప్లస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2200 రూపాయలకు వస్తుంది. అండ్ ఆ తర్వాతకి 2500 పెడితే మీకు మెటల్ స్ట్రాప్ తోటి ఒక ప్రీమియం డిజైన్ తోటి మీకు ఇక్కడ ఇంకో వాచ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి మెటల్ అని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఆ తర్వాతకి నాయిస్ ఫిట్ నోవా అయితే వస్తుంది, దీని ప్రైస్ 3000 రూపాయలు అయితే ఉంటుంది, 2999 అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మనకి బాగా ఫేవరెట్ నాయిస్ ఫిట్ హ్యాలో ప్లస్ అనమాట, ఇది నాయిస్ నుంచి. సో దీంట్లో కూడా కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, వీటన్నిటిని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మీకు ప్రైసెస్ అయితే తెలిసాయి కదా, 1400 నుంచి 4500 రూపాయల వరకు. సో ఇప్పుడు ఒకటైతే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పి ఈ అన్ని స్మార్ట్ వాచ్ల్లో కూడా మీకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, అప్ టు 7 డేస్ బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడితే మీకు లెస్ దాన్ 2 డేస్ అయితే బ్యాటరీ వస్తుంది. అండ్ ఫైనల్గా మీకు ట్రాకింగ్కి సంబంధించిన అన్నీ అయితే ఉంటాయి, హార్ట్ రేట్, స్లీప్, SPO2 ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ప్రతి దాంట్లో కూడా మీకు 100 కంటే పైన అయితే మీకు స్పోర్ట్స్ మోడ్స్ చూడడానికి ఉంటాయి. అన్నిట్లో వాచ్ ఫేసెస్ అనేది కస్టమైజ్ వాచ్ ఫేసెస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ అన్నిట్లో ఉంటాయి కాబట్టి నేను కామన్గా చెప్పేశాను. సో మనం మెయిన్గా మాట్లాడాల్సింది స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుంటే, అండర్ 5000లో మోస్ట్ ఆఫ్ దెమ్ పర్చేస్ చేసేది డిజైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసింది అయితే నేను పర్చేస్ చేయాలని, ఎందుకంటే ట్రాకింగ్ అనేది ఈ ప్రైస్ పాయింట్లో మీరు మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. హార్ట్ రేట్ ఇట్లాంటి అయితే యాక్యురేట్గా అయితే మీకు రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కానీ, బట్ కొన్ని SPO2 లాంటి అయితే మీకు మెడికల్ డివైజెస్ మీద ఆధారపడితే చాలా బెటర్ అనేది నా ఫీల్. అండ్ ఇక మెయిన్గా ఈ బడ్జెట్లో స్మార్ట్ వాచ్ కొనాలంటే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మీకు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ నాయిస్ వాచ్ మీకు డిఫరెంట్ డిజైన్తో వస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా మీకు ఏ డిజైన్ నచ్చింది, మీకు డిస్ప్లే ఏది బాగుంది, అండ్ దాన్ని బట్టి అయితే ఇక్కడ నేను ఒక వర్డిక్ట్ అయితే ఇస్తాను. సో ఆ తర్వాతకి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇంకా డెడికేటెడ్ రివ్యూస్ యూట్యూబ్లో చాలా అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ మనం మెయిన్గా మనం ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాతకి మనకి డిజైన్, డిస్ప్లే బాగాలేకపోతే డిజైన్ ఎంత బాగున్నా పర్లేదు. సో డిస్ప్లే విషయానికి వస్తే మనకి నాయిస్ ఫిట్ క్రియో వచ్చేసి మనకి 1.38 ఇంచెస్ TFT డిస్ప్లేతో వస్తుంది. అదే మనకి ఫ్యూజ్ వచ్చేసి మనకి 1.38 ఇంచెస్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఫ్యూజ్ ప్లస్ వచ్చేసి మనకి 1.43 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, ఇది ఒక మంచి విషయం ఇందులో. అండ్ అదే మనకి మెటల్ చూసినట్లయితే మనకి ఇది కూడా మనకి 1.4 ఇంచెస్ TFT డిస్ప్లేతో వస్తుంది, HD డిస్ప్లే. అండ్ నోవా చూసినట్లయితే మనకి అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, ఇది వచ్చేసి మనకి 1.46 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సేమ్ మనకి హ్యాలో ప్లస్ కూడా 1.46 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్యూజ్ ప్లస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నోవా అండ్ హ్యాలో ప్లస్ డిస్ప్లేస్ అనేవి మీరు ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటాయి, పంచీర్గా ఉంటాయి. అండ్ మీకు డిస్ప్లే థిక్నెస్ కూడా చాలా బెటర్గా అయితే చూడడానికి ఉంది. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే బెటర్ డిస్ప్లే మీకు నోవా అండ్ హ్యాలో ప్లస్లో ఇంకాస్త బెటర్ డిస్ప్లే అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో నోవా ఒక్క దాంట్లో మీకు నాయిస్ ఓఎస్తో వస్తుంది, రిమైనింగ్ అన్ని ఇంతకుముందు నాయిస్ ఓఎస్ ఏదైతే ఉందో సో ఆ ఓఎస్తో వస్తుంది. నోవాలో మాత్రం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నాయిస్ యూఎస్ అయితే యూజ్ చేస్తారు, అది కొంచెం బాగుంది రిఫైన్డ్గా. సో వాటికి సంబంధించిన యూఐ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది అన్నిట్లో. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ డైల్ గురించి మాట్లాడుకుంటే మనకి క్రూ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. చూడడానికి మీకు బ్లాక్ కలర్ మెటల్ లాగా అనిపిస్తుంది కానీ ఇది మీకు ప్లాస్టిక్ బిల్తో వస్తుంది, గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఫ్యూజ్ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది డైల్ అంతా మీరు చూసినట్లయితే. అండ్ ఆ తర్వాత మనకి ఫ్యూజ్ ప్లస్ చూసినట్లయితే ఇది కూడా మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది గోల్డ్ కలర్లో, ఇది మీరు చూసినట్లయితే. వేరే కలర్స్ అయితే సిల్వర్ లాంటి మీకు మెటల్ ఫినిష్ అయితే క్లియర్గా చూడడానికి అయితే ఉంటుంది, బట్ అది మెటల్ అయితే కాదు. అండ్ ఇక రిమైనింగ్ అన్నీ కూడా డైల్స్ మీకు మెటల్ కానీ లేకపోతే మీకు
నోవా కానీ హెలో ప్లస్ కానీ ఇవన్నీ చూసినట్లయితే అన్ని వేరియంట్స్ కూడా మీకు డైల్ అనేది మెటల్తో వస్తుంది. మూడు కూడా చూడొచ్చు. ఎస్పెషల్గా నాకు దీని మెటల్ డైల్ అనేది చాలా బాగుంది, మెటల్ది. సో చాలా స్టైలిష్గా ఉంది. అండ్ నోవాది కూడా మీకు మెటల్ డైల్ అనేది కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ అనేది చాలా షైనీగా చూడడానికి ఉంటుంది. అండ్ ఇక మీకు తెలిసిందే ఇవి హెలో ప్లస్ చాలా అంటే చాలా రిఫైన్డ్గా అయితే తీసుకొచ్చారు. మెటల్ డైల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఏదైతే సారీ డైల్ క్వాలిటీ మెటల్ అయితే చాలా బెటర్గా అయింది. అండ్ ఆ తర్వాత స్టాప్స్ విషయానికి వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్లీ 1400 రూపాయల్లో వస్తుంది మనకి క్రూ అయితే. సో దీని స్టాప్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, నాకు బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫ్యూజ్ కానీ ఫ్యూజ్ ప్లస్ కానీ ఈ రెండింటి యొక్క మనకి ఏదైతే స్ట్రాప్ క్వాలిటీ ఉందో స్ట్రాప్ క్వాలిటీ అనేది పర్లేదు, ఓకే యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు. బట్ 1400లో దీని స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది క్రూది. అండ్ ఆ తర్వాత మనకి మెటల్ది చూసినట్లయితే మీకు మెటల్తో వస్తుంది అన్నమాట, రెగ్యులర్గా మనం ఎలాగ వాచెస్కి వచ్చినట్టు చాలా బెటర్ అయితే ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ లుక్ అయితే మీకు చాలా బాగుంది అనమాట. అండ్ అదే నోవాకి వస్తే లెదర్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో మీకు నార్మల్ సిలికాన్ స్ట్రాప్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అది యూజ్ చేయొచ్చు. లెదర్ అయితే కొంచెం యూనిక్గా ఉంటుంది. సో ఎస్పెషల్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ లెదర్ కాంబినేషన్ చాలా బెటర్గా అయితే ఉంది. అండ్ ఇక అదే హ్యాలో ప్లస్ వచ్చినట్లయితే మీకు సిల్వర్లో ఉంటుంది, డైల్ అనేది బ్లాక్లో ఉంటుంది. నాకు బ్లాక్లో నచ్చింది, కొంతమందికి సిల్వర్లో నచ్చింది. బ్లాక్లో ఏంటంటే చాలా అంటే చాలా స్టైలిష్గా మీకు చూడడానికి అయితే ఉంది. సో ఇది మనకి మెయిన్ స్ట్రాప్ క్వాలిటీ విషయానికి వస్తే. ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఈ అన్ని డిజైన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు ఎట్ ఏ టైం. సో ఈచ్ వన్ డిజైన్ అయితే మీకు ఇలా చూడడానికి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన ప్రైస్ పాయింట్లో మీరు అయితే చూజ్ చేసుకోవచ్చు. నన్ను చూజ్ చేసుకోమంటే నాకు నచ్చిన డిజైన్ అంటే మాత్రం ఒకటి హ్యాలో ప్లస్ బ్లాక్ వేరియంట్ నాకు బాగా నచ్చింది. సిల్వర్ కూడా బాగుంది, హ్యాలో ప్లస్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాతకి ఇది నచ్చింది మెటల్ది. బట్ కాకపోతే మీకు చెప్పాను కదా ఇది టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది, అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింటే మాత్రం ఎక్సలెంట్ ఉండేది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ కూడా పిక్సెల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా, అదైతే నేను చెప్తున్నాను ముందే మీకు. కొనే ముందు చూసుకోండి. డిజైన్ కోసం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద అయితే మీరు ఒక లుక్ వేయచ్చు. అండ్ ఆ తర్వాతకి నోవా కూడా చాలా బెటర్ లుక్ అయితే ఉంది. ఈ మూడు కూడా మీకు ప్రీమియం లుక్ ఉంటుంది, మెటల్ అండ్ నోవా అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే హ్యాలో ప్లస్ ఉందో ఇవి. లేదు ఇంకా 3100 ఆ ప్రైస్ రేంజ్లో చూస్తే మాత్రం ఇది నాయిస్ ఫిట్ హ్యాలో ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. మీరు చాలాసార్లు నన్ను అడిగారు, చాలామంది పర్చేస్ కూడా చేశారు నాయిస్ ఫిట్ హ్యాలో. ఇది 3200కి వస్తుంది, చాలా అంటే చాలా బెటర్ లుక్ వస్తుంది, చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది. లెదర్ క్వాలిటీ అనేది నోవా కంటే కూడా మీకు ప్రీమియం క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో సబ్ టు యూ మీరు ఏది పర్చేజ్ చేస్తారనేది. సో ప్రైసెస్ అయితే చెప్పాను కదా మీకు, ఇది 1400కి వస్తుంది క్రూ అనేది. ఫ్యూజ్ అనేది మీకు 1500కి వస్తుంది, ఫ్యూజ్ ప్లస్ అనేది మీకు 2200కి వస్తుంది. అదే మీకు మెటీరియల్ చూసినట్లయితే 2500కి వస్తుంది, నోవా చూసినట్లయితే 3000కి వస్తుంది. హ్యాలో ప్లస్ వచ్చేసి మనకి ఈ మెటల్ వేరియంట్స్ అయితే 4500 ఉంది, హ్యాలో తీసుకుంటే మీకు 3200 అయితే ఉంది. ఆప్షన్ ఈజ్ యువర్స్ అల్టిమేట్లీ మీరు తీసుకోవాలనుకుంటే. సో ఇది ఓవరాల్గా నాయిస్ నుంచి అన్ని బడ్జెట్లో స్మార్ట్ వాచెస్ అనమాట. మీరు అనుకుంటున్నారు ఈ వీడియో గురించి ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ట్రై చేయమంటారా అన్ని బ్రాండ్స్ నుంచి అంటే మాత్రం కింద కామెంట్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి అయితే ట్రై చేస్తాను. ఇట్స్ జస్ట్ ఏ ఓవర్ ఈ వీడియో, వన్స్ అగైన్ చెప్తున్నాను. వీటిలో ఏమేమి వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఏంటి డిజైన్, వాటి గురించి మాట్లాడమే నేను ఇన్డెప్త్గా అయితే చెక్ చేసి అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే వెరీ రీసెంట్లీ వచ్చాయి మన దగ్గరికి. కావాలంటే లాంగ్ రన్లో మీకు అన్నింటిని కలిపి ఒక రివ్యూ చేయమంటే అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.